ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆర్సీబీపై భారీ అంచనాలున్నాయి. గత సీజన్లో లీగ్ స్టేజ్లో 8 విజయాలు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. వరుసగా 3వ సారి ప్లే ఆఫ్స్ కు చేరిన టైటిల్ను అందుకోలేకపోయింది. అయితే ఈసారి సీజన్ ఆరంభం నుంచి పవర్ చూపించాలనుకుంటోంది. ఏప్రిల్లో 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లను హోమ్ గ్రౌండ్లోనే ఆడబోతోంది. ఈ మ్యాచ్లు ఆర్సీబీకి కీలకం కాబోతున్నాయి. గత 3 సీజన్లలో చూస్తే ఫస్ట్ హాఫ్లో చూపించినంత దూకుడును తర్వాతి దశలు ఆర్సీబీ చూపించలేకపోయింది. 2020లో ప్లే ఆఫ్స్కు ముందు వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 2021లోనూ సెకండ్ హాఫ్ ఆరంభంలోనే వరుసగా 2 మ్యాచ్ల్లో చిత్తైంది. గతేడాది సెకండ్ హాఫ్లో 7 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించింది. గత 3 సీజన్ల లెక్కలు చూశాక టోర్నీ ఫస్ట్ హాఫ్లోనే ఆర్సీబీ దంచేయాలని మాజీలు సలహాలిస్తున్నారు. మేలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నందున ఏప్రిల్లోనే 6 హోమ్ మ్యాచ్లను బెంగళూరులో ఆర్సీబీ ఆడబోతోంది. ఈ మ్యాచ్ల్లో సత్తా చాటి పాయింట్ల పట్టికలో టాప్ లేపాలని రాయల్ ఛాలెంజర్స్ ఆర్హత పడుతోంది. అయితే ఆర్సీబీ ఎంతవరకు అంచనాలు అందుకోగలుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు స్టార్ బౌలర్ హేజిల్ వుడ్ ఫిట్నెస్ పై సందేహాలున్నాయి. బౌలింగ్ విభాగంలో సిరాజ్, హర్షల్ పటేల్ మీదే ఎక్కువ భారం వేయాల్సిన పరిస్థితి ఉంది. రీస్ టాప్లే, అవినాష్ సింగ్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గాయం నుంచి మాక్స్వెల్ కోలుకోవడం ఆర్సీబీకి అడ్వాంటేజ్ కానుంది. బ్యాటింగ్ ఆర్డర్లో రాయల్ ఛాలెంజర్స్ కు మ్యాక్సీ చాలా కీలకం. కెప్టెన్ డూప్లిసిస్ మీద చాలా అంచనాలున్నాయి. కోహ్లీ 3 ఫార్మాట్లలో ఫామ్ లో ఉండడం ఆర్సీబీకి కలిసి రానుంది. రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్ కూడా కీలకం కాబోతున్నారు. గత సీజన్లో ఆర్సీబీ తరఫున దినేష్ కార్తిక్ అద్భుతంగా రాణించాడు. ఫినిషర్ గా తనదైన ముద్ర వేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి స్టార్ ప్లేయర్లకు అడ్డాగా ఉన్న ఆర్సీబీ ఈసారి సమిష్టిగా రాణించాలని ఆరాటపడుతోంది. సీజన్ ఫస్ట్ హాఫ్ లో సొంత మైదానంలో ఆడే మ్యాచ్ల్లో మాక్సిమం విజయాలు సాధించాలని ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పటి నుంచే హోమ్ మ్యాచ్లపై లెక్కలు వేసుకుంటోంది.